హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అను టీవీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం తయారు చేసాము కృష్ణుడికి ఇష్టమైన అటుకుల కేసరి. ఓకే, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అటుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తున్నాను. అండ్ ప్యాన్ పెట్టేసాను, దాని మీద ఇప్పుడు నేను అటుకులు తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ అటుకులు. ఇవి మందంగా ఉండే అటుకులు అయితేనే మనకి అటుకుల కేసరికి యూజ్ అవుతుందన్నమాట. సో మందంగా ఉండే అటుకులు తీసుకోండి. ఒక కప్పు అటుకులు తీసుకున్నాను, అవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోండి, రవ్వ రవ్వగా మిక్సీ పట్టండి. మెత్తగా అయితే అస్సలు కేసరికి అవ్వదు. సో ఇప్పుడు నేను నెయ్యిని తీసుకున్నాను, ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. అండ్ జీడిపప్పు, బాదం వేసి కొంచెం ఫ్రై చేశాను రెడ్డిష్ వచ్చే వరకు. అండ్ అవి తీసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, బాగా రెడ్డిష్గా వచ్చాయి కదా. సో పక్కన పెట్టేసుకుందాం తీసి. ఇప్పుడు ఒక కప్పు అటుకులకి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. 2 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి, లేదంటే 2.5 వాటర్ అయినా యాడ్ చేయొచ్చు. మ్యాక్సిమం 2 గ్లాసెస్ సరిపోతుంది. సో నేనైతే 2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇవి బాగా తెరలాలి, వాటర్ అనేది తెరలుతూ ఉన్నప్పుడు. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా అటుకుల్ని, ఆ అటుకుల్ని యాడ్ చేద్దాం. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. సో కలుపుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వెయిట్ చేయండి, వాటర్ అనేది బాగా ఇంకిపోతుంది. సో ఇలా వచ్చే వరకు ఉంచుకొని ఇంకా మనం 1.5 కప్పు షుగర్ యాడ్ చేద్దాం. మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఉంటే 2 కప్స్ యాడ్ చేయండి. నేనైతే 1.5 కప్పు యాడ్ చేస్తాను షుగర్ని. బాగా ఉడుకుతుంది కదా. సో ఇప్పుడు యాలకుల పౌడర్ చల్లాను కొంచెం. ఇప్పుడు మనం కేసరి కలర్ ఉంటుంది కదా, కలర్ యాడ్ చేస్తాను. నేను యెల్లో కలర్ యాడ్ చేస్తాను. సో మన దగ్గర పింక్ అండ్ మీ ఇష్టం అండి, కలర్ని బట్టి యాడ్ చేసుకోండి ఇష్టమైన కలర్. సో ఇంకా కొంచెం బాగా ఉడికించుకుందాం. చూడండి, బాగా ఉడికిపోయింది కదా. సో ఇప్పుడు మనం బాదం అండ్ జీడిపప్పు కూడా యాడ్ చేద్దాం. కొంచెం నేను నెయ్యిని కూడా మళ్ళీ యాడ్ చేశాను. సో ఇంతేనండి, చాలా అంటే చాలా టేస్టీ, ఈజీ ప్రాసెస్ అన్నమాట. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేసుకోండి. ఎలా వచ్చింది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత మంచి టేస్టీ అటుకుల కేసరి రెడీ అయిపోయిందో. మీకు తినాలనిపిస్తుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, రెడీ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాయ్. ప్లీజ్ ఫ్రెండ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్.